కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణం కూరగాయల మార్కెట్లో 120 కేవీ కెపాసిటీ గల విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ నందు ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో కూరగాయలు అమ్మే అమ్మకందారులు వినియోగదారులు భయాందోళనలతో పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బందికి విద్యుత్ సిబ్బందికి సమాచారం అందించడంతో తక్షణం స్పందించిన వారు విద్యుత్ సరఫరా నిలిపివేసి అగ్నిమాపక సిబ్బంది ద్వారా మంటలను ఆర్పడంతో అక్కడ పెను ప్రమాదం తప్పింది. ఈ సందర్భంగా అగ్నిమాపక ఎస్ఐ మోహన్ బాబుకు సిబ్బంది పలువురు ధన్యవాదాలు తెలిపారు. మళ్ళీ పన్నెండు గంటల ముక్కాలు ప్రాంతంలో సంత మార్కెట్ ఎన్నిలో మందు ట్రాన్స్ఫార్మర్ అంటుకుందని మాకు ఇన్ఫర్మేషన్ ఉండగా సకాలం నుంచి మేము వెంటనే వచ్చి మా సిబ్బంది వచ్చి మంటలను పూర్తిగా ఆర్పడమేది. కొద్దిగా లేట్ అయిన పక్షంలో మొత్తం అంతా అంగళ్ళకు షాపులకు మార్కెట్ అంతా చాలా ఎక్కువ ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కాకపోతే మేము సరైన సమయంలో వచ్చి మేము మంటలాడినందువల్ల పెద్ద ప్రమాదం తప్పింది. నా పేరు మోహన్ బాబు, స్టేషన్ ఫైర్ ఆఫీసర్, ఎమ్మిగనూరు. ఫోన్ చేసినారు, సొంత మార్కెట్ ఏరియాలో ట్రాన్స్ఫార్మర్ అంటుకున్నాము. మేము వెంటనే సప్లై యాప్ చూపించినాము, మా స్టాఫ్ను పంపించి అలర్ట్ చేసి మేము ఫైర్ ఎగ్జాస్ట్ కూడా ఇసుక ఫస్ట్ చూసినాం, కానీ అది ఇంకా ఎక్కువ ఫైర్ కావడం వల్ల వెంటనే ఫైర్ స్టేషన్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు వెంటనే స్పందించి వాళ్ళ సిబ్బందితో సహా వచ్చి మంటలు ఆర్పడం జరిగింది. ఈ విధంగా వీళ్ళు స్పందించడం వల్ల మాకు పెద్ద ప్రమాదమే తప్పింది. ఇక్కడ దీని కెపాసిటీ 160 కేవీ ట్రాన్స్ఫార్మరు.